తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మీ పేరు ఏంటండి? నా పేరు లక్ష్మి. మేడం, మీ షాప్ మీదేనా? మాదే. ఓన్ షాపా, లేకుంటే ఏమన్నా లోన్ తీసుకొని పెట్టారా? ఏం లోన్ తీసుకోలేదమ్మ. మా ఓసి వాళ్ళకి లోన్ రావు, వస్తే ఖచ్చితంగా తీసుకుంటాం. అందరూ ఓసీలోనే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఏమి ఉండరు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అడుగు అడిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా లోన్లు ఇవ్వాలి. ఎంతసేపు ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఇస్తే ఎలా సరిపోతుంది? వీళ్ళకి కూడా ఇవ్వాలి. మేడం, మీ వారు ఏం వర్క్ చేస్తారండి? ఆయన కూడా ఇదే చూసుకుంటారమ్మా, ఆయనకి వినిపించదు కొంచెం, ఇంకా దాంతో ఆయన ఇదే చూసుకుంటారు. ఇంకా వేరే జాబ్ చేయడానికి కూడా మాట్లాడలేరు ఎక్కువగా. మేడం, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, మీ ఏరియాలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారండి? కూకట్పల్లి ఏరియాలో మీ మార్కెట్ సైడ్ కేసీఆర్ గారు వస్తే, లేకపోతే రేవంత్ రెడ్డి గారు. అంటే పర్టికులర్గా ఎవరండి? ఏమో మరి, కేసీఆర్ గారే వస్తారేమో, కాకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి కొంచెం ఇప్పుడు లీడ్లో ఉన్నారు కాబట్టి ఆయన రావచ్చేమో, తెలీదు. ఇద్దరులో ఎవరు వస్తారనే తెలియదు. మేము ఎక్కువ రాజకీయాల జోలికి వెళ్ళము. మేడం, ఇప్పుడు 9 ఏళ్ళు అయింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, సంక్షేమ పథకాలు చేసినట్టు కనిపిస్తుందా? మాకేం తెలియదు కాబట్టి మాకు తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చేశారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు, మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేము, మాకేం చేయలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసారండి, ఎలా ఉంది? నేను ఎప్పుడు చూడలేదమ్మా. అదే, వీళ్ళకి కూడా ఈ ఓసీ వాళ్ళకి కూడా ఏమైనా చేస్తూ ఉంటే, అప్పుడు కేసీఆర్ గారు బాగా చేశారు, రేవంత్ రెడ్డి గారు బాగా చేశారు అని మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓసీ వాళ్ళందరం పక్క తోసేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే చేస్తూ ఉంటే అక్కడ కొంచెం అనిపిస్తుంది కదా, ఏది వస్తే ఏముందిలో అనిపిస్తుంది, ఏ పార్టీ వస్తే ఏముందిలో మనకే ఒరిగేది ఏమీ లేదు కదా దాంట్లో అని అనిపిస్తూ ఉంటుంది. మేడం, ఇప్పుడు తెలంగాణలో త్రిముఖ పోరు ఉందని అంటున్నారు. త్రిముఖ పోరు, మూడు పార్టీల మధ్యలో పోరు. బీజేపీ ఎట్లా కనిపిస్తుందండి మీకు? అసలు ఏమి కనిపించట్లంతే. మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని నమ్ముతున్నారా? వస్తుందని అనుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఈ మార్కెట్లో ఉంటారు కదా, మీకు కాకుండా మిగతా వాళ్ళకి ఏమైనా మంచి చేసినట్లుందా బీఆర్ఎస్? నాకు తెలియదు.